బుక్కి అమ్మ ఎవరు ఎలా రాణి గౌరవ ముఖ్యమంత్రి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 85,000 పైగా బీసీ ప్రతినిధులు వచ్చి ఏ విధంగా కూడా బీసీ జయహో బీసీ మహాసభను విజయవంతం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఇలాంటి ఒక గొప్ప సభని అలాగే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఆనాడు ఏలూరులో ఎలక్షన్స్ ముందు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఏదైతే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని ఆనాడు ఏదైతే ఏలూరులో పిలుపునిచ్చారో మరి దాని తగ్గట్టుగానే ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా చూసుకుంటే బీసీలకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చారు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారనేది స్పష్టంగా జయహో బీసీ మహాసభలో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఏమంటారు, ఖచ్చితంగా ఆయనకు ఒక ఓర్వలేని తనం చంద్రబాబు నాయుడు గారికి. అలాగే బీసీలో చంద్రబాబు నాయుడు గారితో కానీ టీడీపీ పార్టీతో లేరనే ఒక సంకేతం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఆ సంకేతాలు వెళ్ళినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతను ఈ సిచ్యువేషన్ని చూసుకొని ఏది పడితే అది మాట్లాడటం మొదలు పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మన ప్రభుత్వం మీద జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ కోసం మంచి చేశాడని ఒక నిమిషం అది ఆలోచించినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకు ఏమన్నా ఆలోచించాడంటే ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. బీసీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు. చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు క్షమించదు. ఎందుకంటే బీసీల గురించి బీసీల సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలము 19,000 కోట్ల సంక్షేమం మాత్రమే వాళ్ళు ఆలోచించి చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 3.5 కాలంలో 163,000 కోట్లు ఈరోజు బీసీల సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి ప్రభుత్వము అటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. దీన్ని బట్టే చంద్రబాబు నాయుడుకి బీసీలు అంటే ఎంత చిన్న చూపు అర్థమవుతుంది. అదే కాకుండా ఏ విధంగా బీసీలను అవమానించాడు, ఏ విధంగా బీసీలను హేళన చేశాడు, ఏ విధంగా అబాసుపాలు చేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఎవడు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు మొన్న 2019 ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పారు. రేపు రానున్న కాలం 2024లో కూడా గట్టిగా బుద్ధి చెప్పి ఏ విధంగా బుద్ధి చెప్పడానికి బీసీలు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చూడబోతున్నారో ఇది జరిగేది, ఇది స్పష్టం. చూసుకున్నట్టయితే ఈరోజు బీసీలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు, ఒక కేబినెట్ తీసుకోండి, అలాగే ఏ పదవుల్లో తీసుకున్నా ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీ పరంగా కానీ ఈరోజు బీసీలకు అత్యంత గుర్తింపునిచ్చి ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ బీసీలు తలెత్తుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే అది జగనన్న నాయకత్వంలో జగనన్న ప్రభుత్వంలో బీసీలు తలెత్తుకొని ఉన్నారు. అలాగే ఈరోజు బీసీలకు ఏ పార్టీ అయినా మంచి చేసిందంటే అది ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు బీసీలకు మంచి జరిగింది. మరి ఇంత మంచి ఒకవైపు జగనన్న చేస్తుంటే కేవలం ఒక వైనము చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కనబడతా ఉంది. అలాంటి పరిస్థితి మాకు ఏమీ లేదు. ఈరోజు బీసీలంతా కూడా జగనన్నతో ఉన్నారు, బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనేటువంటి భయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పట్టుకుందో దాంట్లో భాగంగానే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. బీసీలంతా జగనన్నతో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున బీసీలంతా కూడా మద్దతు తెలుపబోతున్నారు.